షలోం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. బట్ గాడ్ డెమాన్స్ట్రేట్స్ హిజ్ ఓన్ లవ్ ఫర్ అస్ ఇన్ దిస్, వైల్ వి వర్ స్టిల్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. మనం ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తూ ఉంటే, మన వద్దకు ఎవరైనా వచ్చి కొంత ఊరడింపు కలిగించేలా మాట్లాడుతూ ఉంటే మొదట సావధానంగా వింటాం. కానీ ప్రతి స్టేట్మెంట్ తర్వాత బట్ హౌ దిస్ విల్ హ్యాపెన్, ఇది ఇలానే ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఈ బట్ కానీ అనేవి చాలా చికాకు పెడుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి పరిశుద్ధ వాక్యపు వెలుగులో చూస్తే మన దృక్పథం అనేక విషయాల్లో మార్పు చెందుతుంది అనటంలో సందేహం లేదు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం ప్రకారము, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహుప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అగైన్ Psalm 73:26లో, మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ ఫెయిల్ బట్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. అదే రీతిగా 1 కొరింథీ 2:9-10 దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. బట్ గాడ్ డెమాన్స్ట్రేట్స్ హిజ్ లవ్ టువర్డ్స్ అస్ ఇన్ దట్ వైల్ వి వర్ స్టిల్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. ఎప్పుడైనా నిరాశ నిస్పృహల గుండా వెళ్తుంటే, ఇక నీ పని అయిపోయింది, నువ్వు లేవలేవు, చేతకాని వాడవని అనేక స్వరాలు వినిపిస్తూ ఉంటే, బట్ గాడ్ ఈజ్ విత్ మీ, నన్ను నడిపించు నా దేవుని సహాయం, ప్రేమ, కృప నన్ను నిలబెడతాయని ధైర్యంగా స్వరం విప్పి గొంతెత్తి చెప్దాం. ఆల్ ద సర్కమ్స్టెన్సెస్ మే ఫెయిల్ బట్ గాడ్ ఈజ్ విత్ యూ. బీ అష్యూర్డ్ ఆఫ్ గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ హూ లవ్ హిమ్. హల్లెలూయా. మహాగణుడువైన మా తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడా, పూజ్యనీయుడా, అధిక బల సంపన్నుడా, యేసుక్రీస్తు పరిపూర్ణ నామంలో ఘనత మహిమ ప్రభావములు హృదయపూర్వకంగా సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.